ఇంట్లో కనుక ప్రెషర్ కుక్కర్ ఉంది అంటే చాలా రకాల రెసిపీస్ చేసేసుకోవచ్చండి. టైం చాలా తక్కువ కన్జ్యూమ్ అవుతుంది, అలానే పొయ్యి దగ్గర నిల్చుకొని ఉండాలి, కలబెట్టాలి అన్న బాధ కూడా ఉండదన్నమాట. సో అలాంటి రెసిపీస్లో నేను ఇప్పుడు మీకు టొమాటో రైస్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు దానికి కావాల్సిన ఐటమ్స్. ముందుగా నేను బియ్యంని నానపెట్టేసుకున్నానండి. సో నేను ముగ్గురు కోసం రైస్ చేస్తున్నాను. ఫస్ట్ మసాలా కోసం నేను తీసుకున్న పచ్చిమిరపకాయలని, ఎర్రగడ్డల్ని, అలాగే కొంచెం కొబ్బరి ముక్కని మిక్సీ పట్టేసుకుంటున్నాను అన్నమాట. సో ఇవి విడివిడిగా కూడా వేసుకోవచ్చు, కొబ్బరి తురుము వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. బట్ మసాలా టేస్ట్ రావాలి అంటే కొంచెం పేస్ట్ వేయాలి. సో అందులోనే కొత్తిమీర ఉంటే ఆప్షనల్ అండి, లేకపోతే లేదు. ఇంకా ముందుగా ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని హై ఫ్లేమ్లో నెయ్యి వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ లేదా 3 స్పూన్స్ నెయ్యి ఉంటే నెయ్యి, లేదంటే ఆయిల్. హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, కొంచెం చెక్క, లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకున్నాక బిర్యానీ ఆకు ఉంటుంది కదా, దాన్ని కూడా వేసుకోవాలి. ఇక మీ దగ్గర మొగ్గ, మరాఠీ మొగ్గ ఇవన్నీ ఉంటే కూడా ఒక్కొక్కటిగా వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాను కదండి, ఆ పేస్ట్ని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. పుదీనా ఉంటే కూడా వేసుకోవచ్చు, చాలా మంచి టేస్ట్ వస్తుంది. మసాలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకుని స్టార్టింగ్లో వేసేస్తే దాని ఫ్లేవర్ మొత్తం వెళ్ళిపోతుందన్నమాట. కొంచెం లేటుగా వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు టొమాటో రైస్ కాబట్టి నేను టొమాటోని పీసెస్గా చేసి వేస్తున్నాను. లేదు ఇంకేదన్నా రైస్ అయితే మీరు మిక్సీ పట్టేసుకొని కొంచెం ప్యూరీలాగా వేసుకోవచ్చు. బట్ ఇలా టొమాటో పీసెస్గా ఉంటే మనకి రైస్ కుక్ అయిన తర్వాత చాలా బాగుంటుంది. టొమాటో కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు వేసుకోవాలి, అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దాన్ని కూడా ఒక 1/2 మినిట్ పాటు మగ్గించుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాయి అనిపించిన తర్వాత మీకు మంచి అరోమా వస్తున్న టైంలో ఇక గరం మసాలా వేసుకోవాలండి. నేను ధనియాల పొడి, పసుపు ఇవేమీ వేయట్లేదు. మీకు కావాలి అనుకుంటే కొంచెం టొమాటో రైస్ ఎల్లోయిష్గా కావాలి అనుకుంటే చిటికెడు పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఎంతైతే బియ్యం తీసుకున్నామో ఆ బియ్యానికి 2 ఇంతలు వాటర్ చొప్పును తీసుకొని కొంచెం తగ్గించి వేసుకోండి. అంటే ఇప్పుడు నేను 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను అనుకోండి, 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్కి కొంచెం తక్కువ అన్నమాట, అంటే 1.75 గ్లాస్ అలా వేసుకోవాలి. ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని కూడా అందులో వేసేసుకొని ఒక్కసారి కలియదిప్పి ఉప్పు చెక్ చేసుకొని, ఇక మీ కొత్తిమీర కానీ పుదీనా కానీ ఉంటే అలా స్ప్రింకిల్ చేసుకొని మూత పెట్టేసుకొని కనీసం 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎంతో టేస్టీ అయిన టొమాటో రైస్ చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి. బ్యాచిలర్స్కి కూడా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది ఈ రెసిపీ. చూసారా అన్నం అనేది ఎంత పలుకులు పలుకులుగా చక్కగా కుక్ అయిందో. సో ఇదే రెసిపీని మీరు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో కూడా ట్రై చేయొచ్చు. సో ఈ రెసిపీని మీరు ట్రై చేశాక ఎలా ఉందో మీ ఒపీనియన్ అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.